Hello everyone. So State Board of Technical Education and Training Andhra Pradesh new notification ivadam ane jarigindi ante already ga 5th sem rasina vallu gurinchi again instant exam anedi next November lo jaragadam ane jarugutundi daniki kotta notification ivadam ane jarigindi. Okay, so ikkada instant examination for 5th semester and finally students 1920 లో చదివిన వీళ్ళకి ఫిఫ్త్ సెమ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్ ఎస్బిటిఏటి ఏపీ ఈజ్ గివెన్ టు కండక్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఓన్లీ. అంటే ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్న మన ఎగ్జామ్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్టులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే ఆ ఫిఫ్త్ సెమ్ అయ్యే ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది చేశాడు. అండ్ అగైన్ ఇక్కడ ఫర్దర్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్, సో వీటి యొక్క ఫీజెస్ గురించి వాటి గురించి కూడా ఇక్కడ ఎలా పే చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి మీరు ఒకసారి చదవండి వీటి గురించి. అండ్ సో మీరు ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా ఎలా మీరు పేమెంట్ అనేది ఎలా కట్టినా నో ప్రాబ్లం. సో ఇక్కడ నోటీస్ అనేది ఇచ్చాడు, బిఫోర్ రిమిటింగ్ ద ఫీ ద క్యాండిడేట్ షెల్ ఎన్ష్యూర్ హీస్ ఆర్ హెర్ ఎలిజిబుల్ స్టేటస్. సో మీరు ఫీజు కట్టే ముందు కంపల్సరీగా మీ యొక్క స్టేటస్, అంటే కంపల్సరీగా ఎలిజిబిలిటీ ఉందా లేదనేది ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీరు ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, అదర్ దాన్ మీకు ఫీ అనేది రీఫండబుల్ కాదు అని వీడు క్లియర్గా ఇచ్చాడు. సో ఒకసారి మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి, చూడండి నోటిఫికేషన్ అనేది ఎలా వచ్చింది కాబట్టి ఒక మంచి అవకాశంగా తీసుకోండి. ఏమైనా సబ్జెక్ట్స్ లాంటివి బ్యాలెన్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే రేపు పొద్దున మీకు ఈ సెట్కి ఉపయోగపడుతుంది. ఈ సెట్ చాలామంది రాసుంటారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఇవే 30/10/2020 ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఈరోజే అప్లికెన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకటే, అంటే థర్డ్ ఇయర్ డిప్లొమా చదువుతున్న వాళ్ళు, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ వీడు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. దీంట్లో డిఫరెంట్ కోర్సెస్, ఈ కోర్సెస్ అండ్ కోర్సెస్ వాళ్ళు అండ్ C16 బ్యాచెస్ సిరీస్లో ఉన్న వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్, అంటే దట్ మీన్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు. సో వీళ్ళకి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ స్టడీడ్ ఫైనల్ ఇయర్ జ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 1920 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్, సో ఆడు క్లియర్గా ఇచ్చాడు చదువుతున్న వాళ్ళు అనేసి. ఓకే, అండ్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ బిఫోర్ థియరీ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇక్కడ ఫీజ్ అనేది ఎలా కట్టాలి అనేది ఇచ్చాడు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూస్తే నోటిఫికేషన్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నోటీస్, ఈ నోటీస్ కూడా ఒకసారి చదవండి ఏమేమి ఇచ్చాడు అనేది. ఓకే, సో డీటెయిల్ టైం టేబుల్ అనేది వాడు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్ ది బెస్ట్.